యాక్చువల్గా టు బి ఫ్రాంక్ దట్ ఈస్ అనుపమ అంటే సో సింపుల్ సో డౌన్ టు ఎర్త్ అండ్ సో లవ్లీ ఎందుకంటే జనరల్ గా సాంగ్ అంటే వాళ్ళ సినిమాల్లోని పాటలే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు బట్ హౌ స్వీట్ యు ఆర్ సో ఇక్కడే ఉండిపోరు అదే చెప్పినట్టు నాకు కూడా అలా అనిపిస్తుంది ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నాను నేను కానీ ఏం చేయను దే వోంట్ గివ్ మీ అడ్మిషన్స్ రైట్ నౌ ఐ థింక్ మీ అందరినీ చూస్తూనే నేను చాలా జెలస్ గా ఫీల్ అవుతున్నాను ఎందుకో తెలియదు ఐ ఫీల్ సో జెలస్ నేను నా కాలేజ్ డేస్ చాలా మిస్ అవుతున్నాను ఇప్పుడు నిజంగా చెప్పాలంటే నేను నా కాలేజ్ పూర్తి చేయలేదు కాలేజ్ స్టడీస్ ఇంకా కంప్లీట్ చేయలేదు సో నాకు తెలియదు వెదర్ ఐ డిజర్వ్ టు స్పీక్ అబౌట్ ఇట్ కానీ ఒక్క ఇయర్ నేను చేస్తాను రెండు సెమిస్టర్స్ మొత్తం ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఐ హ్యాడ్ టు సేవ్ బై టు మై ఎడ్యుకేషన్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అటెండెన్స్ నేను అప్పటికీ ఇక్కడ ఈ ఫిల్మ్స్ అన్ని చేసి ఐ జస్ట్ గాట్ బిజీ విత్ దాట్ అండ్ రీసెంట్లీ మనకి అందరికీ తెలుసు మన తెలంగాణలో ఏం జరిగిందని వి లాస్ట్ 19 స్టూడెంట్స్ 19 వాల్యుబుల్ స్టూడెంట్స్ ఫ్రమ్ దిస్ వరల్డ్ వాళ్ళు సూయిసైడ్ చేశారు కానీ ఎందుకు దట్స్ మై క్వశ్చన్ వై డిడ్ దే డూ దాట్ ఒకటి ఏంటంటే లైక్ ఐ విష్ దే వుడ్ హావ్ థాట్ అబౌట్ దేర్ పేరెంట్స్ అమ్మ గురించి నాన్న గురించి తమ్ముడు చెల్లి అక్క ఫ్రెండ్స్ ఇవాళ టీచర్స్ అందరి గురించి ఒక్కసారి అయినా దే కుడ్ హావ్ థాట్ అబౌట్ ఇట్ కదా ఇప్పుడు దోస్ గైస్ లెఫ్ట్ ఇంకా వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఆ మెమరీస్ లో దే హ్యావ్ టు లివ్ దేర్ ఎంటైర్ లైఫ్ ఎంత కష్టం ఉంటుంది కదా చాలా దారుణం ఆ సిట్యుయేషన్ అండ్ యాజ్ ఫర్ అస్ ఐ నో ఎడ్యుకేషన్ అంటే ఉట్టి మన బుక్స్ కాదు మన స్కూల్ లైఫ్ కాలేజ్ లైఫ్ కాదు ఎడ్యుకేషన్ అన్నది knowing the world better, being better in this world. We have to judge ourselves. Manaki em kavali, manam evaru, ani we have to discover. Mana life, it's not at all perfect. My life is not perfect. Me life is not perfect. All of us are imperfect. Eppudu we can't expect success in our life. Mana life lo failures ravali. Success, we'll enjoy it and move on. కానీ ఫెయిలియర్ అంటే అది మన లైఫ్ లో ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ సో వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ నేను నా లైఫ్ లో వెన్ ఐ కేమ్ టు ప్రేమం ఇట్ వాస్ ఈజీ ఐ గాట్ త్రూ ది ఆడిషన్ విచ్ అగైన్ ఐ వాస్ రిజెక్టెడ్ ఫస్ట్ అండ్ సెకండ్ టైం అందరూ వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేసి ఐ గాట్ ఇన్ టు మూవీస్ కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాక ఈ 4 ఇయర్స్ నా లైఫ్ లో ఐ హ్యాడ్ డేస్ వేర్ ఐ కెప్ట్ ఆన్ క్రైయింగ్ డిప్రెషన్ అది అందరికీ వస్తుంది బికాస్ ఇఫ్ యూ సీ మై కెరియర్ ఆల్ మై ఫిల్మ్స్ ఆర్ నాట్ హిట్స్ ఐ డెంట్ గెట్ గుడ్ నేమ్ ఫర్ ఆల్ మై ఫిల్మ్స్ కానీ కొన్ని ఫిల్మ్స్ చాలా బాగా వర్క్ అయ్యి కొన్ని ఫిల్మ్స్ లైక్ ప్రాపర్ గా జరగలేదు సో ఇలా అందరి లైఫ్ లో దే హ్యావ్ డిఫికల్టీస్ అండ్ వాట్ సక్సెస్ ఫర్ మీ ఇస్ నాట్ ఎంజాయింగ్ ఎనీ అచీవ్మెంట్స్ ఆఫ్ యువర్స్ ఇట్స్ అబౌట్ హ్యావింగ్ అ ఫెయిలియర్ అండ్ కమింగ్ అవుట్ ఆఫ్ ద ఫెయిలియర్ boldly and strongly. So, ee roju here I want to tell